మత్తయి సువార్త 12:22 మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ కలగదు. ఈరోజు మనము పాపక్షమాపణ అనే విషయము బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడింది అని మనము చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము. 2 లూకాసువార్త 24:47 పశ్చాత్తాపము పాపక్షమాపణ గురించి మనము చదువుతాము. ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది వేరేది ఉంది, కానీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి బిఎస్ఐ ట్రాన్స్లేషనే చూసుకోండి. మార్కు సువార్త 4:12 ఇక్కడ కూడా పాపక్షమాపణ పొందుతారని అన్న విషయాన్ని ఉపమాన రీతిగా బోధింపబడడం మనం ఇక్కడ చూస్తాము. లూకాసువార్త 24:47 కూడా సమస్త జనులలో మారుమనస్సు పొంది పాపక్షమాపణయు దాని గురించి ప్రకటింపబడినని రాయబడి ఉన్నదని, దానికి సాక్షులు మీరే అని దేవుడు ఇక్కడ మనకి సాక్ష్యమిస్తున్నాడు. అపొస్తల కార్యములు 10:43 ఆయనందు విశ్వసించి వాడెవడో వాడు ఆయన నామం ద్వారా పాపక్షమాపణ పొందుతారు అని ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాడు. యోహాను సువార్త 1:29 కూడా యేసుక్రీస్తుని యోహాను గారు చూస్తూ ఈయనే ఈలోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అపొస్తల కార్యము 13:38 కాబట్టి సహోదరులారా, ఈయన ద్వారానే మీకు పాపక్షమాపణ కలుగుచున్నది దొరుకుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎఫెసీల రాసిన పత్రిక 1:7 దేవుని యొక్క కృప వలనే మనుషులకు క్రీస్తు యొక్క రక్తం ద్వారా పాపమునకు విమోచన పాపక్షమాపణ కలిగిందని సెలవిస్తున్నాడు దేవుడు. అపొస్తల కార్యములు 13:38 క్రీస్తు ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందని చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 దేవుడు క్రీస్తు ద్వారా పాపమును క్షమిస్తాడు, కాబట్టి మీరు కూడా ఇతరులను క్షమించాలి అని సెలవిస్తున్నాడు. అపొస్తల కార్యం 2:38 మీలో పశ్చాత్తాపడే ప్రతి వాడి కూర కూడా దేవుడు పాపక్షమాపణ కలగజేస్తాడు, మరియు మీరు దేవుని యొక్క నామంలో బాప్తీసం తీసుకోవాలి అని సెలవిస్తున్నాడు. కొలసీల రాసిన పత్రిక 1:14 ఆయన కుమారుడు మనకు పాపక్షమాపణ కలగజేయును అని చెబుతున్నాడు. అపొస్తల కార్యములు 5:31 హెబ్రీయుల రాసిన పత్రిక 9:22 అపొస్తల కార్యం 10:43 మొదటి యోహాను పత్రిక 2:12 క్రీస్తునామంలోనే మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2:1-2 క్రీస్తుకు ఆయన యొక్క రక్తము ప్రపంచ మానవాళి యొక్క పాపాలను తీసుకొనిపోవడము అదొక్కటే పరిహారము. మనిషి ఎవరు కూడా వారు చేసేటువంటి క్రియల వల్ల కాదు, దేవుడు చేసేటువంటి త్యాగం వల్ల మనుషులకు పాపక్షమాపణ వస్తుంది. ఇది ఇంతటితో సమాప్తం. మీరు ఈ యొక్క వీడియోని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.